ప్రభువైన యేసు క్రీస్తు నామమున నేటి మన్నా జూబ్లీ సంఘ ఆరాధన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మీ గృహాల్లోనికి మమ్మల్ని ఆహ్వానించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేటి ఆరాధన మీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని మేము ఆశిస్తూ ఉన్నాం. మరి స్తుతి ఆరాధన కార్యక్రమం ప్రారంభించుకొని కూర్చుండగా మరి ప్రార్థించుకుందాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీవేస్తాం. మహోన్నతుడ, నీకు వందనాలు. గడిచిన కాలమంతా నువ్వు మమ్మల్ని కాచి కాపాడి ఈ యొక్క పరిశుద్ధ దినమందు, పునరుత్థాన దినమందు మళ్ళా తిరిగి నేను ఆరాధించడానికి నువ్వు మాకు అనుగ్రహించిన ధన్యకరమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. మా దేవా, నేటి దినమందు అనేక మందిని మళ్ళా తిరిగి నీ మందిరానికి తోడుకొచ్చావు, నీకు వందనాలు. వారి జీవితంలో నువ్వు చేసిన కార్యాలు బట్టి నీకు వందనాలు. మా దేవా, ఈ యొక్క ఆరాధన అంతర్లో కూడా నీ సన్నిధి మా దయచేయండి. ఇప్పుడు నాయన గాన బృందం స్తుతి ఆరాధనల కార్యక్రమంలో మమ్మల్ని నడిపించుచుండగా మా దేవా, నీ ఆత్మ పూర్లతో వారు నిన్ను ఆరాధించగలనట్లు, మేమందరం కూడా నిన్ను ఆరాధించగలనట్లు నీ సహాయం దయచేసి మమ్మల్ని నడిపించి ఈ యొక్క ఆరాధన ద్వారా నీ యొక్క నామాన్ని మహింపచ్చుకొనమని యేసయ్య దివ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనమందరం కూడా స్తుతి ఆరాధనలో పాల్గొందాం, దేవుని మహింపరుద్దాం. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ ఉదయకాల సమయంలో ఆదివారమున నాకు తెలుసు పరిస్థితులు వేరేగా ఉన్నాయి. ఇప్పుడు మనం గృహాల్లోనే ఉండి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాము కొంతమంది. అయితే మరి మీ గృహాల్లోనికి రావటానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో యేసయ్యను మనం ఆరాధన చేద్దాం, దేవుని కనపరుద్దాం. ఈ దినం యెహోవా మన కొరకు ఏర్పరచాడని యాగం ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, విని అందు ఉత్సాహించి సంతోషించేదాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, విని అందు ఉత్సాహించి సంతోషించేదాం. నా రక్షణ సంతోషించేదాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని అందు ఉత్సాహించి సంతోషించేదాం. చున్నది మా
నుంచి సంతోషించెదం ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం ఇని అందు ఉత్సాహించి సంతోషించెదం నా రక్షణ మనకు ఆనందం ఉన్నది, సమాధానం ఉన్నది. ఆయన యొక్క జీవన నది మనలో ప్రవహించినప్పుడు నిజమైన ప్రశాంతత, నిజమైన సంతోషమును మనం అనుభవించగలుగుతాం. యేసయ్యలోనే మనకి జీవమున్నది అని నేను నమ్ముతున్నాను. కాబట్టి మనందరం కలిసి, ప్రభువా నాకు జీవమునిచ్చే నీ నదిని నాలో ప్రవహింపచేయండి, నన్ను బ్రతికించండి, నన్ను బలపరచండి అని మనం పాటు పాడుతూ దేవుని మహిమపరుద్దాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, బలహీన సమయములో ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు మంచి అవకాశమును దేవుడు అనుగ్రహించాడు.
మరి ఈ సమయంలో మీ కొరకు మేము ప్రార్థించాలని ఆశపడుతున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. ప్రతిరోజు సంఘములో మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. సంఘ కాపరులు, ప్రేయర్ టీం వారు మీ కొరకు మీ పేరు పెట్టి ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి మీ అవసరతలను మాకు తెలియచేయండి. మా చర్చ్ ఫోన్ నంబర్కి మీ యొక్క ప్రార్థన అవసరతలు కనుక తెలియచేసినట్లయితే మీ కొరకు ప్రార్థించడానికి మేము ఇష్టపడుతున్నాం. దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తున్నాడు. గడిచిన కాలంలో మరి ఎంతోమంది కోవిడ్ ద్వారా అనారోగ్యమైనప్పుడు దేవుడు ఒక అద్భుతమైన కార్యమును వారి దేహముల్లో జరిగించి స్వస్థతను వారికి అనుగ్రహించి వారికి విడిపించిన విధానమును బట్టి మేము దేవునికి ఎంతో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము. మరి దేవుడు, మన దేవుడు అద్భుతాలు చేయి దేవుడు. మన ప్రార్థనలు శక్తివంతమైనవని నేను నమ్ముతున్నాను. ప్రార్థనలు ఎటువంటి గొప్ప కార్యాలు చేస్తాయో మనం చూడగలిగినట్లయితే మనం ప్రార్థన చేయడం ఆపలేము. కూర్చున్నా ప్రార్థన చేస్తాం, నిలబడినా ప్రార్థన చేస్తాం, పడుకున్నా మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఎందుకంటే అంత శక్తివంతమైనది మన ప్రార్థన. మన నోటి నుండి యేసయ్య నామము ద్వారా మనం అడిగే మాటలు, దేవుణ్ణి అడిగే మాటలు చాలా శక్తివంతమైనవి. కాబట్టి సంఘం యొక్క ప్రార్థన శక్తివంతమైనది. మరి మా ప్రార్థనలు మీ పట్ల ప్రతి దినము ఉన్నవని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు మాకు తెలియచేయండి, మేము మీకు ఎలాగ ప్రార్థన చేయగలమో మాకు తెలియచేయవలసిందిగా కోరుతున్నాం. ఇంతవరకు కూడా మీరందరూ సంఘాన్ని ప్రేమించి, దేవుని పరిచర్ను ప్రేమించి, దేవుని ప్రేమించి మీరు సంఘానికి పంపిస్తున్న కానుకలను బట్టి దేవునికి నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈ యొక్క స్క్రీన్ క్రింద వస్తున్న బ్యాంక్ డీటెయిల్స్ ద్వారా మీ యొక్క కానుకలు సంఘానికి పంపించగలరు. మరి ఇంకనూ కూడా ఈ యొక్క దేశానికి, పట్టణానికి, మన గ్రామాలకి సంఘం యొక్క పరిచర్లు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. మరి ఈ యొక్క పరిచర్ను మీరు ముందుకు కొనసాగిస్తున్న మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబాలను దేవుడు అత్యధికముగా ఆశీర్వదించునుగాక. మరి ఈ సమయంలో మరి ముఖ్యంగా మరి ప్రసంగంలోనికి మనం వెళ్తున్నాము. దైవజనులు రెవరెండ్ కార్ల్ కుమానపల్లి నా తండ్రి గారు దేవుని వర్తమానం అందించబోతున్నారు. మరి ఆయన వాక్యమును అందించబోచుండగా మనందరము కూడా శ్రద్ధతో విని ఆలకిద్దాము. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు, మనము ఆయన స్వరాన్ని విందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నేటి ఆరాధన కార్యక్రమంలో పాలు పొందిన మీకు అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు గడిచిన వారం అంతా మనందరినీ కూడా కాచి కాపాడి తన కృపను దయచేసి మళ్ళా తిరిగి ఈ యొక్క పునరుత్థాన దినమందు ఆయన ఆరాధించడానికి, సేవించడానికి ఆయన సన్నిధానంలో మనమందరం కూడా ఈ విధంగా గడిపి ఆయన స్తుతించడానికి, మహింపరచడానికి ప్రభు అనుగ్రహించిన ఈ యొక్క ధన్యతను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి అనేక మంది ఈ విధానాన్ని దేవునికి మందిరంలో ఈ విధంగా మనం అందరం కూడా కూడుకోవడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. మరి దేవుడు ఇంకానూ మన పట్ల ఆయన ప్రేమను చూపుతూ, తన కృపను చూపుతూ, తన భద్రతను చూపుతూ, ఆరోగ్యంతో కటాక్షించి, ఆయుష్ను పొడిగింపచేసి ఆయన ఆరాధించడానికి, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించడానికి మనమందరం కూడా ఈ విధంగా దేవునికి సన్నిధానంలో కూడుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఎవరైతే ఇంకా రాలేని పరిస్థితుల్లో ఉంటున్నారో అటువంటి వారు ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా మీ యొక్క గృహాల్లోనికి మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమంలో మీరు కూడా పాలు పొందుతున్నందుకై నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు ఈ యొక్క లింకును, మరి యూట్యూబ్ లింకును, లేకపోతే ఫేస్బుక్ లింకును వారికి పంపించండి. వారు కూడా నేటి ఆరాధనలో వారు కూడా పాలు పొంది దేవునికి వాక్యమును విని దైవాశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడు మరి వారిని కూడా అటు కృప దయచేయనట్లుగా మీరు కూడా ఈ యొక్క పరిచర్య అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మీరు కూడా ఒక పాత్రగా ఉంటూ ప్రభు పనిలో ఉండాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇటువంటి పరిస్థితుల్లో అనేకమైన సమస్యలు గుండా మనం వెళ్తున్న ఈ యొక్క దినాల్లో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటుండగా మనం ఇక్కడ ఒంటరి వారంగా ఉన్నామని అనుకునేవారు చాలా మందిగా ఉన్నాం. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా అని అనుకునేవాళ్ళు. ఆనాడు శిష్యులు కూడా ఆ విధంగానే తలంచారు. యేసు ప్రభు తను సెలవిచ్చిన ప్రకారము ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. పునరుత్థానుడై తిరిగి లేపబడ్డారు. ఆయన వారికి కనిపించారు.
రెండు సార్లు అప్పటికే కనిపించారు. అయినప్పటికీనే యెషయ వారితో అనుదినము లేకపోవడం వల్ల గతంలో అయితే యేసుతో నడిచిన వారు యేసయ్యతో దేవునికి సేవా పరిచయంలో ఉన్నవారు, మరి యేసయ్య నిరంతరము అనుదినము వారితో లేకపోవడం వల్ల యేసు ప్రభు విడిచిపెట్టాడని ఆయన మనతో లేడని చాలా ఆందోళన చెందుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను భక్తుడు మరి 28వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మరి ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. 28వ అధ్యాయము మొదటి 3 వచనాలు గాక మనం చూసినట్లయితే, అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తాను ప్రత్యక్షపరుచుకొనెను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు తన శిష్యులకు మరలా ప్రత్యక్షపరుచుకొనెను. ఇంకా క్రింది భాగంలో 28వ అధ్యాయంలో కాక మనం చూసినట్లయితే అది 3వ మారు శిష్యులకు ఆయన కనబడుతూ ఉన్నారు. అప్పుడప్పుడు ఆయన కనబడుతూ ఈ యొక్క ఆయన తిరిగి లేపబడిన మొదటి 50 దినాల్లో అప్పుడప్పుడు ఆయన వారికి కనబడుతూ వచ్చారు. అయితే నిరంతరము ఆయన సిలువ వేయబడక ముందు శిష్యులతో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. శిష్యులతో పయనించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. శిష్యులతో మరి ఆయనకి సేవను విస్తరింప చేసినట్లుగా అద్భుత కార్యాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎన్నుకున్నాడు ఆ యొక్క శిష్యులను. దేవుడు వారిని యేసు ప్రభు వారిని పిలిచినప్పుడు, నన్ను వెంబడించమని వాడప్పుడు వారి యొక్క పనులను విడిచిపెట్టి వారి యొక్క వలలను విడిచిపెట్టి వెంటనే యేసు యొక్క స్వరమునకు లోబడిన వారాయి యేసును వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి ఇప్పుడు మనం చూసినప్పుడు యేసు ప్రభు ఆయన సిలువ వేయబడి తిరిగి లేపబడి సమాధి చేయబడి ఆయన సెలవిచ్చిన ప్రకారం 3వ దినాన్ని లేపబడి ఉన్నారు. లేపబడిన తర్వాత కొన్నిసార్లు ఆయన కనిపించారు, కానీ అనుదినము కూడా వాళ్ళు కనిపించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వారికి జీవిత విధానంకి ఎలాగుంటుందో ఏంటో ఆందోళన చెందుతున్న సమయంలో శిష్యులందరూ కూడా తలంచారు. అయితే యేసు ప్రభు అక్కడ ప్రత్యక్షమైనట్లుగా తనకు ప్రియ శిష్యుడైన యోహాను మరి ఆయనకు సువార్తలు రాస్తూ ఉన్నారు. సముద్ర తీరమున, గలిలయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తాను ప్రత్యక్షపరుచుకొనెను. యేసు ప్రభు ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఎవరెవరు ఉన్నారని మనం గాక మనం చూసినట్లయితే, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏ విధంగా అక్కడ ఉన్నారో మనం చూస్తున్నాం. ఆయన తను ప్రత్యక్షపరుచుకొను విధానమేమనగా, సీమోను పేతురును దిదుమానబడిన తోమయు గలీలలోని కానాను ఊరివాడగు నతానియేలును జెబెదాయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరు కూడియుండిరి. అనగా యేసును వీరందరూ కూడా వెంబడించిన వారుగా ఉన్నారు, యేసును అనుసరించిన వారుగా ఉన్నారు. యేసు పిలవగా ఆయనను అనుసరించి ఆయనకి సేవ విధానంలో ఆ చివరి 3.5 సంవత్సరాలు, యేసు ప్రభు జీవించిన 33.5 సంవత్సరాల్లో ఆ చివరి 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉంటూ సేవా పరిచయంలో సహకరించి తోడ్పడిన వారుగా ఉన్నారు. వారికి అవసరం తీర్చాడు యేసు ప్రభు, వారికి ఆకలి తీర్చిన వాడుగా ఉన్నాడు. యేసు ప్రభు ఎక్కడ సువార్త చేసినప్పటికీ, ఎన్ని అద్భుతాలు చేసినప్పటికీ, ఎక్కడ సువార్త అందించితే అక్కడ ప్రజలకందరికీ వారికి అవసరం తీర్చాడు. రోగులను స్వస్థపరిచాడు. ఆకలి ఉన్న వారిని వారికి ఆకలి తీర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ఉన్నప్పుడు తన ప్రియమైన శిష్యులకు కూడా వారికి అవసరాలు కూడా తీరుస్తూ ఉన్నాడు. ఆనాడు రొట్టె చేపలు మరి అక్కడ ఉన్న వారికి అందరు కూడా పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు మిగిలినాయో ఆ గంపలన్నీ కూడా మరి వాళ్ళే అక్కడ పంచుకుని వారు తినడానికి సరిపోయినంత ఆహారము మరి శిష్యులకు కూడా అక్కడ దొరికింది. ఆ విధంగా శిష్యులకు కూడా వారికి కావలసిన అవసరాలన్నీ కూడా కలగజేస్తూ ప్రభు యొక్క సేవలో వారిని అందరు కూడా నడిపించుకున్నారు. ఆ యొక్క ప్రభువు మరి లేని సమయంలో పేతురుగా చెప్తున్నారు 3వ వచనంలో, సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేము కూడా నీతో వచ్చేదమని చెప్పిరి. ఆనాడు యేసు ప్రభు నన్ను వెంబడించమన్నప్పుడు వీరందరూ కూడా వారి యొక్క వలలను విడిచిపెట్టి యేసును వెంబడించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎక్కడికి తీసుకెళ్తామని అడగలేదు, ఏమిస్తామని అడగలేదు,
మరి నీతే ఉంటే మా కలిగే ప్రతిభ ప్రతిఫలం ఏంటి అని అడగలేదు. కానీ యేసయ్య యొక్క స్వరాన్ని విన్నారు, యేసును వెంబడించారు. ఏ విధమైన కండిషన్స్ లేకుండా ఆయన పిలుపునకు లోబడి యొక్క ప్రియమైన శిష్యులు యేసును వెంబడించిన వారిగా ఉన్నారు. యేసు ప్రభు ఎప్పుడైతే అనుదినం వారికి కలవకుండా మరి అది వారికి కనబడకుండా యేసయ్య యొక్క స్వరాన్ని వినకుండా వారు ఎప్పుడైతే ఉన్నారో, యేసయ్య చేసే అద్భుత కార్యాలు చూడలేని పరిస్థితులు ఎప్పుడైతే ఉన్నారో వారి ఆందోళన చెందిన వారిగా ఉన్నారు. వారికి అవసరాలు ఏ విధంగా తీర్చబడతాయని ఆలోచన కలిగిన వారిగా ఉంటూ సిమోను పేతురు చెప్తున్నాడు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారును వారు కూడా ఏమన్నారని మేము కూడా నీతో కూడా వచ్చేదమని. యేసు ప్రభుని అంతవరకు అనుసరించిన యొక్క శిష్యులందరూ కూడా మళ్ళా తిరిగి వారికి పూర్వపు పనికి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. ఆ విధంగానే వారి యొక్క అవసరాలు తీర్చబడాలి, మన యొక్క అవసరాలు తీర్చబడాలి. ప్రభు ఎప్పుడు కనబడతాడో తెలీదు. ఆయన వచ్చినప్పుడు మళ్ళా మనకి అప్పటి వరకు మనకి అవసరాలు ఎలా ఉంటాయని ఆందోళన చెందిన వారుగా శిష్యులు ఉన్నారు. అవును, యేసు ప్రభు అప్పటికు ఆరోహణం కాబడలేదు, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడలేదు. ఆ యొక్క సమయంలో శిష్యులు ఆదరణ లేని వారిగా ఉన్నారు, వారికి ఎటువంటి ఆదరణ లేదు. పరిశుద్ధాత్మ దేవుడు వారిలో లేని కారణం బట్టి ఆదరణ లేని వారుగా, నిరీక్షణ లేని వారుగా, మరి భయపడుతూ ఏమి జరుగుతుందో ఎలాగుంటుందో అని భయపడిన వారిగా మనం చూస్తున్నాం. అపొస్తల కార్యాలు మనం కూడా చూసినప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వారికి ధైర్యం వచ్చింది. దేవునికి స్తోత్రం. అప్పుడు వరకు వారిలో భయం ఎలాగుంటుందో తెలియదు, ఏముంటుందో తెలియదు, తినడానికి ఉంటుందో లేదో తెలియదు, ఎక్కడ ఉంటామో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నప్పటికీ ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పినట్లుగా నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను అని ఆ వాగ్దానపు ఆత్మ గురించి కనిపెట్టమని చెప్పి ఆయన యేసు ప్రభు ఆరోహణమై తండ్రి యొద్దకు కొనుపోబడ్డారు. ఆయన సెలవు ఇచ్చిన ప్రకారమే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు, వారి మీద కుమ్మరింపబడింది. ఎప్పుడైతే శిష్యులందరూ కూడా అక్కడ ఉన్నవారు, ఆ ఇంటిలో ఆ మేడ మీద ఉన్న వారందరూ కూడా ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా ఉన్నారో వారికి ధైర్యం కలిగింది. దేవునికి వాక్యం అందించడానికి వారికి ధైర్యం కలిగింది. ప్రభు కొరకు నిలబడడానికి వారికి ధైర్యము కలిగింది. ప్రభు కొరకు సాక్షిగా ఉండడానికి వారికి ధైర్యం కలిగింది. ప్రియ సోదరుడా, ప్రియ సహోదరి, మనము కూడా ఇటువంటి క్లిష్టమైన దినాల్లో, ఇబ్బందికరమైన దినాల్లో, శ్రమలు వస్తున్న దినాల్లో మనము కూడా ధైర్యంతో ప్రభులో ముందుకు సాగాలంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారంగా మనం ఉన్నప్పుడు ఎటువంటి శ్రమైనను మనకు మనం ఎదుర్కోవడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయకుడిగా, తోడుగా ఉండి మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు పరిస్థితులు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం COVID-19 యొక్క ప్రభావం మాత్రమే కాదు, రాష్ట్రంలో శాంతి లేని పరిస్థితులు, ప్రజల్లో సమాధానం లేని పరిస్థితులు, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకునే పరిస్థితుల్లో మనం ఉంటుండగా మనమందరము కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారిగా మనం ఉన్నప్పుడు అటువంటి తొందరపాటు చర్యలకు దేనికి కూడా మనం భయపడవలసిన పని లేదు. మనం ఒకరి గురించి మనం విమర్శించవలసిన పని లేదు, ఒకరి గురించి చెప్పుకోవాల్సిన పని లేదు. మనం చెప్పవలసింది ఏంటంటే నీవు నేను నమ్మిన సత్యమును బోధించుకోవడం. ఎవరి గురించి మనం చెప్పక్కర్లేదు, ఎవరినో మనం మతంలోనూ ముంచేయడానికి మనం చేయవలసిన ప్రయత్నం లేదు. పరిశుద్ధాత్మ దేవుడే ఆయన మన ద్వారా తన కార్యాలు చేస్తాడు. మనం ప్రభు కొరకు ఉండవలసిన వారు ఉన్నాం కాబట్టి ప్రభు యొక్క ఆత్మతో నింపబడిన వారుగా ఉన్నప్పుడు మన యొక్క సాక్ష్యమే, మన యొక్క జీవితమే ఇతరులను ఆకర్షించేదిగా ఉంటుంది. మనం ఎవరి జోలికి వెళ్ళవలసిన పని లేదు, ఎవరిని దూషించవలసిన పని లేదు, ఎవరి యొక్క విశ్వాసం గురించి మాట్లాడవలసిన పని లేదు. మన విశ్వాసం ఏంటో,
మన భక్తి ఏంటో, మన యేసు యొక్క ప్రేమను ఎలాగ మనం పొందుకొని అనుభవించుతూ ముందుకు సాగుతున్నామో ఆ యొక్క సాక్ష్యం చెప్పగలిగిన వాడుగా మనం ఉన్నట్లయితే సరిపోతుంది. అట్టి విధంగా మనం ముందుకు సాగుదాం. ఎటువంటి మత విశ్వాసంలో ఉన్నవారి విషయంలోనూ మనం కలుగ చేసుకోవడం మంచిది కాదు. ప్రజలందరూ సమాధానంగా ఉండాలని మనం కోరుకోవాలి. ప్రజలందరూ శాంతి సమాధానంతో వర్ధిల్లాలని మనం కోరుకోవాలి. కాబట్టి ఆ విధంగా మనం ముందుకు సాగుదాం. దేవుడు మన రాష్ట్రంలో అటువంటి శాంతిని సమాధానమును మన ప్రజలకందరితోనూ దయచేయాలని మనం ప్రార్థన చేయవలసిన మతం ద్వారా మనం విచ్ఛిన్నం కాకూడదు. విశ్వాసాల ద్వారా మనం విచ్ఛిన్నం కాకూడదు. కుల తత్వాల ద్వారా మనం విచ్ఛిన్నం కాకూడదు. మనమందరం కూడా క్రీస్తు యొక్క రక్తం ద్వారా కడగబడిన వారంగా ప్రభు బిడ్డలుగా ఉన్నామని మన విశ్వాసమును కాపాడుకుంటూ మన ప్రభులో ముందుకు సాగవలసిన వారం ఉన్నాము. ఇక్కడ శిష్యులు కాక మనం చూసినప్పుడు చాలా బెదిరిపోయే పరిస్థితి, ఏమైపోతుందో అన్న ఆందోళన, రేపు మన యొక్క అవసరాలు ఎలాగో తీర్చబడతాయన్న ఆందోళన చెందుతూనే పాపం పేతురు గారు అన్నాడు, నేను చేపలు పట్టుకోవడానికి నేను బయలుదేరతాను. మరి రేపంటూ ఎలాగుంటుందో మనకు తెలియదు, కాబట్టి చేపలు పెట్టుకోవడానికి బయలుదేరతాను అనగానే మిగిలిన వాడు మరి పేతురు గారు అన్నగారు కదా, ప్రియ శిష్యుడు, యేసుకు ప్రియమైన శిష్యుల్లో పేతురు గారు ఒకళ్ళు. మరి అటువంటి ప్రియమైన శిష్యుడు ఎప్పుడైతే మరి చేపలు పట్టడానికి నేను వెళ్తానన్నాడో, ఓహో అన్నగారే బయలుదేరతాయి, ఇంకా మిగతా వాళ్ళు ఎందుకు బయలుదేరడం, అదేవిధంగా మిగిలిన శిష్యులందరూ కూడా మేము కూడా నీతో వస్తానని వారు బయలుదేరారు. దేవునికి స్తోత్రం. అటువంటి పరిస్థితుల్లో ప్రభువు వారికి దర్శనం ఇచ్చాడు, కనిపించుకున్నాడు, వారికి వారితో మాట్లాడాడు. దేవుడు వారిని నడిపించిన విధానం కూడా మనం చూస్తున్నాం. యేసు ప్రభు చూద్దాను, 4వ వచనంలో మనం చూసినప్పుడు సూర్యోదయ మగుచుండగా యేసు దరిని నిలిచెను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది, యేసు ప్రభు మన పక్కన లేదని మనం అనుకోవచ్చు, కానీ ఆయన మన ప్రక్కన ఉంటూ మనల్ని చూచుచున్న దేవుడిగా ఆయన మనకున్నాడు. దేవునికి స్తోత్రం. మనల్ని చూచుచున్నవాడుగా, మన యొక్క నడవడను గమనించుచున్నవానిగా ఆయన మనల గురించి శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టే ఆనాడు శిష్యులు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్న సమయంలో కూడా ప్రభు యొక్క మార్గములను విడిచిపెట్టి వారి యొక్క పూర్వపు స్థితికి వెళ్ళిపోతున్న సమయంలో కూడా యేసు ప్రభు వారిని గమనించుచూ వారిని చూస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు చూస్తున్నాడు కానీ శిష్యులు వారిని గుర్తించలేదు, యేసు ప్రభుని గుర్తించలేదు. వారు దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఈ యొక్క టాలెంటెడ్ ఫిషర్మెన్, వీళ్ళు చాలా అనుభవం ఉంది వీళ్ళకు, ఎన్నో సంవత్సరాలుగా చేపలు పట్టారు. ఈ చేపలు పట్టేవానికి చేపలు ఎక్కడ దొరుకుతాయో, ఎక్కడ సమృద్ధిగా ఉంటాయో, ఏ సమయంలో చేపలు పట్టాలో, ఎప్పుడు వెళ్ళాలో, ఏ విధంగా వల వేయాలో, ఇవన్నీ కూడా తెలుస్తుంది. ఇప్పుడైతే అల్ట్రాసౌండ్ సిస్టమ్ ద్వారా చేపలు ఎక్కడ దొరుకుతాయో పడవ మీద ఉండే వాళ్ళు అన్నీ కూడా చూసి ఆ విధంగా వల వేసే దినాలు ఇప్పుడు. ఆ యొక్క దినాల్లో వారికి ఎక్స్పీరియన్స్, వారి యొక్క అనుభవం బట్టి ఆ విధంగా చేప పేతురు గారు చేపలు పట్టే అనుభవం చాలా ఉంది. అయినప్పటికీ ఆ రాత్రి అంతా కూడా వారు చేపలు పట్టారు, కష్టపడ్డారు, అయితే ఏమీ దొరకలేదు. యేసు ప్రభు వీరి యొక్క ప్రయాణం ప్రారంభించినప్పుడు అక్కడ ఉన్నట్లుగా మనం చూచాము. రాత్రంతా శ్రమ పడుతున్నప్పుడు కూడా యేసు ప్రభు అక్కడ ఉన్నట్లుగా, వారి యొక్క శ్రమను చూస్తున్నట్లుగా చూస్తున్నాము. వారికి శ్రమను చూచిన వాడిగా ఆయన అడిగాడు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని అడుగగా, యేసు ప్రభు తెలుసు చేపలేం పడలేదని, తెలియక కాదు, అయితే శిష్యుల యొక్క యథార్థతను మరొకసారి చూడ్డానికి ఒక ప్రశ్న వేశాడు, ఏమైనా ఉందా మీరు పెట్టడానికి అని అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్న మాట లేదని వారితో వారు ఆయనతో చెప్పిరి, అప్పుడు ఆయన దోనె కుడి ప్రక్కన వేయమని వారికి సెలవిచ్చారు.
యేసు ప్రభు అక్కడ వారితో మాట్లాడినప్పుడు వారు జవాబు చెప్పారు, ఏమి లేదయ్యా మేము రాత్రంతా పని చేసాం ఒక చేప కూడా పడలేదని చెప్పినప్పుడు ఓ సలహా ఇచ్చాడు యేసు ప్రభు, ధోనికు కుడి చేతి ప్రక్కన ఇప్పుడు వేయండి అని అన్నప్పుడు శిష్యులు ఎవ్వరు కూడా ఒక ప్రశ్న కూడా వేయలేదు. అర్థమైందండి, ఎవరైనా కొత్త వారు వచ్చి మనకు ఏదైనా చెప్తే ఎవరండి మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం తెలుసు మీకు, మీ అనుభవం ఏంటి అని ఇవన్నీ ఎన్నో ప్రశ్నలు వేస్తాం. అయితే ఈ పడవలో ఉన్నవారు ఎవ్వరు కూడా యేసు ప్రభు యొక్క మాటకు ఎటువంటి ప్రశ్న వేయకుండా ప్రభు సెలవిచ్చిన ప్రకారము వారు చేసిరి. యేసు ప్రభు చెప్పిన ప్రకారమే ఆ యొక్క కుడి ప్రక్కన వారు వల వేసినప్పుడు సమృద్ధి అయిన పంటను వారు సమకూర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. సమృద్ధి అయిన పంటను వారు పట్టుకున్నట్లుగా మనం చూస్తాం. 153 మరి చేపలు, గొప్ప చేపలు, మరి పెద్ద పెద్ద చేపలు వలలో పిగిలిపోయే స్థాయిలో, లాగలేని స్థాయిలో వారు వారు ఉన్నట్లుగా అప్పటి వరకు ఆ రాత్రి ఎంత శ్రమ పడినప్పటికీ ఒక చేప పడలేదని ఎంతో నిరుత్సాహంతో నిస్పృహతో మరి శిష్యులందరూ ఉన్నప్పుడు యేసు చెప్పిన మాట ప్రకారం చేసినప్పుడు వారికి సమృద్ధి అయిన పంటను వారు సమకూర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరుడా, ప్రియ సహోదరు, మన జీవితాల్లో కూడా అటువంటి ఆశ్చర్యకరమైన కార్యములు మన జీవితంలో జరగాలంటే యేసయ్య చెప్పిన ప్రకారము మనం చేయువారిగా ఉండాలి. యేసు మాటను విశ్వసించేవారిగా ఉండాలి. యేసు ప్రభు చెప్పితే వాళ్ళు ఏ విధమైన ప్రశ్న అడగలేదు. కారణం ఏంటంటే అప్పటికి వారు యేసు యొక్క స్వరాన్ని గుర్తించారు. యేసయ్యని వారు గుర్తించారు కాబట్టే మీరు ఎవరండి అని అడగలేదు, మీకు ఏం తెలుసు అని అడగలేదు, మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడగలేదు, మీకు మరి ఎలా మీరు చెప్పగలుగుతున్నారు, మేము రాత్రంతా ఈ శ్రమ పడ్డామే, మాకు ఏమీ ఫలితం దొరకలేదు అని ఏ విధమైన ప్రశ్నలు వేయకుండా వారు యేసు ప్రభుని చెప్పినట్లుగా, యేసు ప్రభు చెప్పినట్లుగా వారు చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా మన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, మన కష్టాలు ఉన్న పరిస్థితుల్లో ప్రభు ఈనాడు మనకు అనుగ్రహించింది ఏంటంటే పరిశుద్ధాత్మను దేవుడు నీకు నాకు మన అందరికీ దయచేశాడు. దేవునికి స్తోత్రం. అది ఆదరణకర్తగా, నిన్ను ఆదరించేదిగా, సర్వసత్యములోనికి నడిపించేదిగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటుంది, మీకు ఆదరణకర్తగా ఉంటుందని ప్రభువే, యేసు ప్రభువే చదివిచ్చాడు. కాబట్టి ఇటువంటి క్లిష్టమైన దినాల్లో, ఇబ్బందికరమైన దినాల్లో, నెమ్మది లేని దినాల్లో, కుటుంబంలో సంతోషం లేని దినాల్లో అనేక మంది కుటుంబాలలో మరి ఈ విధంగా ఉంటుండగా మన యొక్క జీవితంలో మనకు కలిగి ఉండవలసింది ఏంటంటే పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు ప్రభు పంపించిన ఆ యొక్క ఆదరణకర్తను మనం కలిగిన వారుగా ఉందాము. ఆ యొక్క పరిశుద్ధాత్మ నింపబడిన వారుగా, దేవునితో సహవాసము చేయువారుగా ఎప్పుడైతే మనం ఉంటామో అది సర్వసత్యములోనికి మనలను నడిపించేదిగా ఉంటుంది. ఆ యొక్క సర్వసత్యములోనికి నడిపించే ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనందరం బలపరిచేదిగా ఉంటాడు. కృంగనీయకుండా లేవనెత్తువాడుగా ఉంటాడు, నిన్ను నడిపించేవాడుగా ఉంటాడు, నిన్ను సంరక్షించేవాడుగా ఉంటాడు, నిన్ను కాపాడేవాడుగా ఉంటాడు, నీకు క్షేమాన్ని కలగజేసేవాడుగా ఉంటాడు, నీకు స్వస్థతను దయచేసేవాడుగా ఉంటాడు, నీ అవసరాలు తీర్చేవాడుగా ఉంటాడు. ఎందుచేతనంటే మనము దేవుని కొరకు ప్రత్యేకింపబడిన జనాంగంగా మనం ఉన్నామని విశ్వసించి ఆ యొక్క ప్రభు యొక్క ఆత్మతో నింపబడిన వారముగా ప్రభులో మనం ముందుకు సాగవలసిన వారం ఉన్నాము. దేవునికి స్తోత్రం. ప్రియ సోదరుడా, ప్రియ సహోదరి, మన విశ్వాసులో మనం ఏ విధంగా ఉంటున్నామో, ప్రభు సంధాల్లో మనం ఏ విధంగా ఉంటున్నామో మనము ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకునే వారముగా, మన దేవునిలో సంపూర్ణమైన నమ్మకము కలిగిన వారముగా మనం దేవునిలో మనం ముందుకు సాగవలసిన వారముగా మనం ఉన్నాము. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ యొక్క వాక్య భాగం చదువుతుండగా ఇంకొక వాక్య భాగాన్ని కూడా నేను మీతో పంచుకోవాలని కోరుతా ఉన్నాను. మరి భక్తుడైన దావీదు కీర్తనలు 139వ కీర్తన 13 వచనాలు మనం గాక ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే
దావీదు భక్తుడి యొక్క విశ్వాసము ప్రభువునందు ఆయన మాటలు చూస్తుంటే ఎంత అద్భుతకరంగా ఉంటుందో. ఇక్కడ చూస్తున్నారు మొట్టమొదటి వచనం నుండి 139వ కీర్తన మరి మొదటి వచనం నుండి మనం చూసినప్పుడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. అర్థమైందండి? ఈనాడు మనకి జీవితంలో మనకి శరీరంలో ఏ రోగం ఉండాలో తెలుసుకోవాలంటే డాక్టర్ గారు మనకు చెప్పేది ఏంటంటే సిటీ స్కాన్ చేసుకురండి, అప్పుడు లోపల పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు రిపోర్ట్ని బట్టి మనం చూద్దామని అంటున్నారు. అయితే దావీదు భక్తుడు చెప్పేది ఏంటంటే, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నా బ్రతుకు, నీ బ్రతుకు, మన అందరి యొక్క బ్రతుకును తెలుసుకునేవాడుగా ఆయన ఉన్నాడు. ఆ ప్రభువు నీ బ్రతుకు గురించి, నా బ్రతుకు గురించి, మన అందరి గురించి తెలిసిన వాడుగా ఉన్నాడు. అది మనం గమనించాలి. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. దేవునికి స్తోత్రం. నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, నా మాట నా నాలుక రాక మునిపే. యెహోవా, నా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. తన యొక్క జీవితము గురించి దేవునికి సమస్తమును ఎరిగిన వాడుగా ఉన్నాడని తెలిసిన అటువంటి విశ్వాసములో దావీదు భక్తుడు ప్రభు గురించి చెప్తా ఉన్నాడు. నేను కూర్చుంటే తెలుసు, నేను నడుచుడనకి తెలుసు, నా యొక్క మాట నా నాలుకకు రాకముందే ఆ మాట ఏంటో కూడా నీకు తెలుసు. ఎందుచేతనంటే నీవు నన్ను పరిశోధించిన వాడుగా ఉన్నావు, నా సమస్తము తెలిసిన వాడుగా ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా మనం అటువంటి విశ్వాసములో మనం గాక ముందుకు సాగగలిగిన వారుగా మనం ఉన్నట్లయితే, ఆయన నా గురించి సమస్తమును తెలిసిన వాడుగా ఉన్నాడు, నా యొక్క నడతను తెలిసిన వాడుగా ఉన్నాడు, నా యొక్క అవసరతను తెలిసిన వాడుగా ఉన్నాడు, తన యొక్క మహిమ ఐశ్వర్యం చెప్పున నా ప్రతి అవసరత తీరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అని విశ్వాసంతో మనం ఎప్పుడైతే ప్రభువులో మనం ముందుకు సాగుతామో మన ప్రతి అవసరతను తీర్చే దేవుడిగా ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క దావీదు భక్తుడి యొక్క విశ్వాసమును మనము కూడా కలిగిన వాడుగా మనం ఉన్నట్లయితే, ఇక్కడ ఇంకా మనం చూసినప్పుడు వెనుకను ముందును నిన్ను నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. అంటే యూఆర్ టోటలీ కవర్డ్, పూర్తిగా తల నుండి కిందకి ముందు భాగం వెనుక భాగం ఏది కూడా విడిచిపెట్టకుండా దావీదు భక్తుడు చెప్తున్నది ఏంటంటే నీవు నన్ను ఆవరించి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క దేవుడు మనను సమస్తములోనూ సంపూర్ణముగా నీ యందు నా యందు శ్రద్ధ కలిగి ఉన్నాడని మనం గమనించాలి. సమస్తములోనూ మన అందరి విషయంలోనూ ఆయన శ్రద్ధ కలిగిన వాడుగా ఆయన ఉన్నాడు. శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్న మన సమస్తము తల నుండి కింద వరకు, ముందు భాగం వెనుక భాగం చుట్టూరు ఆయన మన యందు శ్రద్ధ కలిగి ఉన్నాడని, మనం అటువంటి దేవుని పట్ల విశ్వాసము కలిగిన వారుగా మనం ముందుకు సాగినట్లయితే దేవునికి అద్భుత కార్యాలు మనం ప్రభు వల్ల మనం పొందుకోవడానికి వీలు కలదు. అటువంటి విశ్వాసములో మనం ముందుకు సాగవలసిన వారం ఉన్నా. ఇంకా ఈ యొక్క వాక్య భాగాన్ని మీరు ఆ యొక్క అధ్యాయం 139వ కీర్తన మీరు అందరూ కూడా చదవాలని నేను కోరుతా ఉన్నా. 139వ కీర్తన మీరు అందరూ కూడా కనీసం 13 వచనాలు మీరు జాగ్రత్తగా అది చదవాలని నేను కోరుతున్నాను. ఇంకేమిదో వచనంలో చూసినప్పుడు, నేను ఆకాశము ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాల మందు పండుకొనినను నీవు అక్కడ ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని
సముద్ర బోధిగంతంలో నివసించలను, అక్కడ నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును, పట్టుకొను నన్ను పట్టుకొను అని ఆయనకు విశ్వాసం. ఎంత దృఢమైన విశ్వాసంతో మరి దావీదు భక్తుడు ఉన్నాడో ఈకి చదవబడుతున్న వాక్య భాగం మనం చూస్తా ఉన్నాం. మన విశ్వాసం మనం ఎలాగుంటున్నాం? అటువంటి సంపూర్ణమైన విశ్వాసంలో గాక మనం ఉన్నట్లయితే ఈ జీవిత యాత్రలో మనం ముందుకు సాగడానికి భయపడవలసిన పని లేదు. ఈనాడు ఈ విధంగా దేవునికి మందిరంలో మనమందరం కూడా ప్రభు సన్నిధికి రాగలుగుతున్నామంటే మీ అందరికీ దేవుని యందు ఉన్న విశ్వాసం అని మనం గమనించాలి, మనం విశ్వసించాలి. మీరు ఆ ప్రభు మిమ్మల్ని సంరక్షించేవాడుగా ఉన్నాడు, మనములను ప్రతి కీడును తప్పించేవాడుగా ఉన్నాడు. నేను సమాజంగా కూడుకొని నేను దేవుని ఆరాధించాలని ఓ దృఢమైన ఆశతో మీరు దేవునికి సన్నిధికి వచ్చారు. దేవుడు మిమ్మలను వమ్ము చేయవాడు కాదు, మిమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు, మిమ్మలను కాపాడువాడు, కునుకడు నిద్రపోనని వాగ్దానం చేసిన దేవుడు. కాబట్టి ఆ వాగ్దానం చేసిన దేవుడు నీతోను నాతోను మన అందరితోనూ నిరంతరం ఉండే దేవుడిగా ఉన్నాడు. నిరంతరము ఉండే ఆ దేవునితో మనం ప్రయాణిద్దాం. నిన్ను విడువనని వాగ్దానం చేసిన దేవుని యొక్క మాటను విశ్వసిద్దాం. మీ యొక్క ప్రతి అవసరతను తన మహిమైశ్వర్యము చొప్పున తీరుస్తానని వాగ్దానం చేసిన ఆ దేవాది దేవుని యొక్క మాటను విశ్వసించి ఆయన మాట ప్రకారం మనం జీవిస్తాం. నిన్ను స్వస్థపరిచే యెహోవా, నిన్ను నీకు కాపుదల దయచేసేవా, నీ త్రోవలో నీకు తోడుగా ఉండి నడిపిస్తాను, నీ మార్గములన్నిటిలో నీకు తోడుగా ఉంటారు, కొన్ని మార్గాలు కాదు, నీ మార్గములన్నిటిలో నీకు సదాకాలము తోడుగా ఉంటానన్నా. నువ్వు ఆకాశంలోకి వెళ్ళాను, నువ్వు సముద్రంలోనికి వెళ్ళాం, ఆయన నీకు అక్కడ ఉంటాడట. అటువంటి విశ్వాసంలో మనం ముందుకు సాగుదాం. ఈ జీవిత యాత్రలో మనం ముందుకు సాగడానికి భయపడవద్దు. ఈ కోవిడ్ ఏం చేస్తుందని మీరు భయపడవద్దు. ఈ కష్టాల వల్ల ఏమవుతుందని భయపడవద్దు. ఈ కోవిడ్ సమస్య ద్వారా కుటుంబాలే కాదు, పెద్ద పెద్ద కంపెనీలు, సంస్థలు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పొందుతూ ఉన్నారు. అయినప్పటికీ ఇటువంటి సమయంలో మనము దృఢమైన విశ్వాసము కలిగిన వారుగా మనం ఉన్నట్లయితే యోబును రెండంతలుగా దీవించిన ఆ యొక్క ప్రభు నిన్ను నన్ను మనందరినీ కూడా ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు. మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితులు గాక మనం చూసినట్లయితే కిందకి వెళ్ళిపోతూ ఉన్నది, లెక్కలు చెప్తా ఉన్నారు, ఒక కొన్ని సంవత్సరాలు పడుతుందంట మనం పూర్వపు ఆర్థిక పరిస్థితిని మళ్ళీ మనం కోలుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుందని నిపుణులు చెప్తూ ఉన్నారు. అయితే దేవుడు నిన్ను విడిచిపెట్టడు ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, నీ అవసరత తీర్చేవాడుగా ఉన్నాడు. విధవరాలు యొక్క అవసరత తీర్చి, ఆమె యొక్క అవసరతలు తీర్చి ఆమెను సంరక్షించిన దేవుడు నిన్ను నన్ను మనందరిని కూడా సంరక్షిస్తాడు. మనమందరం కూడా ఒకరి కొరకు ఒకరు ప్రార్థించవలసిన వారు ఉన్నాం. మన దేశం యొక్క అభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి, మన దేశం యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేయాలి, మన దేశం యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయాలి, మన దేశం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. మన అధిపతులు మంచి జ్ఞానములు దేవుడు దయచేయనట్లుగా మన యొక్క ప్రైమ్ మినిస్టర్ గారికి, వారికి మంత్రి మండలికి మంచి క్షేమాన్ని దేవుడు దయచేసి, జ్ఞానమును దేవుడు దయచేసి, ప్రజలందరినీ కూడా ఏ విశ్వాసంలో ఏ మత విశ్వాసంలో ఉన్నప్పటికీ అందరినీ సమాన దృష్టితో పరిపాలన చేసి అందరికీ మేలు కలగజేసే ప్రభుత్వాలు వారి ద్వారా మనకు ఉండినట్లుగా వారి గురించి మనం ప్రార్థన చేయాలి. మన యువ ముఖ్యమంత్రి జగన్ గారి గురించి ప్రార్థన చేయాలి. దేవుడు ఆ యువ ముఖ్యమంత్రికి, మన ముఖ్యమంత్రికి దేవుడు మంచి జ్ఞానము దయచేసి మంచి పరిపాలన అనుగ్రహించి వారి పరిపాలన ఆయన నామానికి మహిమ తెచ్చేది గాను ఈ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన విధముగా ఆయన పరిపాలన ఉండినట్లుగా మనం ప్రార్థన చేయాలి. ఆ విధంగా మనం అందరూ కూడా మేలు పొందుకోవాలి. ఆ విధంగా మనం ప్రభువులో ముందుకు సాగుదాం, ప్రభువులో ముందుకు సాగుదాం, ప్రభువులో ముందుకు సాగుదాం. మన విశ్వాసంలో స్థిరంగా ఉందాం. నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, నీకు సమీపముగా ఉన్నాడు.
నీ ప్రక్కన ఉన్నాడు, నీ ఆలోచన ఎరిగిన వాడుగా ఉన్నాడు, నీ మార్గము చూచుచున్న వాడుగా ఉన్నాడు, నిన్ను సంరక్షించి నీ ప్రతి అవసరతను తీర్చేవాడుగా ఉన్నాడు. ఆయన యందు సంపూర్ణమైన విశ్వాసములో మనం ముందుకు సాగుదాం. దేవుడు అతి కృపను మనకందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహోన్నతులైన మా పరమ తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నానని సెలవిచ్చిన దేవా, నీకు వందనాలు చెల్లించుకున్నాం. ఆనాడు శిష్యులకు నువ్వు కనపరిచావు మా దేవా, శిష్యులకు నీ ఆదరణ దయచేశావు మా దేవా, నీవు వారికి తోడుగా ఉన్నావునని, వారికి అవసరం తీర్చేవాడుగా ఉన్నావని కనపరుచుకున్న ప్రభువా, నీకు వందనాలు చెల్లించుకున్నాం మా దేవా. ఇటువంటి క్లిష్టమైన దినాల్లో, పోషింపబడ్డమే కష్టమైన దినాల్లో నీవు మాకు కూడా అటువంటి విశ్వాసము కలిగిన వారుగా, దావీదు భక్తుడు ఎటువంటి విశ్వాసము కలిగిన వాడుగా నీ యందు ఉన్నాడో, ఆ విధంగా దావీదుకు కలిగిన విశ్వాసం నేను మేమందరం కలిగి నీ కొరకు నమ్మకమైన వారంగా, అస్థిరమైన వారంగా నీ కొరకు జీవించడానికి నీ సహాయం దయచేయండి. మా కష్టాల్లో, మా ఇబ్బందులు, మా శోధనలో నువ్వు ఆదరించే ప్రభుగా ఉన్నావు మా దేవా. మమ్మలను దరికి చేర్చేవాడుగా ఉన్నావు. అటువంటి విశ్వాసంలో మేము మీతో ముందుకు సాగుటకు నీ సహాయం దయచేయండి. మా కష్టాల్లో మేము ఏ విధంగా కూడా మా విశ్వాసంలో తొణిగిపోకుండా నీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా, కావలిగా ఉంచి మాకు మమ్మల్ని నడిపించమని కోరుచున్నావు. నీ దీవెనతనే పని నేటి ఆరాధనలో పాలు పొందిన ప్రతివాడిని కూడా పేరు పేరు దీవించి ఆశీర్వించమని కోరుచున్నావు. నిన్నిచ్చే సన్నిధి, సమాధానము, సంతోషము, ఆరోగ్యము, సమృద్ధిని వరకు దయచేసి నడిపించాలి. ఇంకెవరైతే బలహీనంగా ఉన్నారో వారిని కటాక్షించయ్యా. వచ్చే వారంలో మళ్ళీ మేమందరూ కూడా కలిసి నిన్ను స్తుతించే భాగ్యం మాకు దయచేయమని కోరుచున్నాం. ప్రతి విధమైన కీడు నుండి, శోధ నుండి, ప్రమాదం నుండి, బలహీతల నుండి, రోగాల నుండి తప్పించమని కోరుచున్నాం మా దేవ. కొంతమంది బిడ్డలు పరీక్షలు రాస్తున్నారు, మా దేవ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, నీ కటాక్షం వారి పట్ల చూపించమని కోరుచున్నాం. వారికి బంగారు భవిష్యత్తు దయచేయమని కోరుచున్నాం. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. ఇప్పటికే నువ్వు అనేక మందిని ముట్టి స్వస్థపరిచి మా దేవ వారి జీవితంలో చేసిన కార్యములు బట్టి నీకు వందన. ఇంకా నీ కార్యం జరిగింపచేయండి మా దేవ. రోగముల నుండి మమ్మల్ని తప్పించండి అయ్యా, మరణము నుండి మమ్మల్ని తప్పించి మా దేవ. ఆనాడు ఇశ్రాయేలును ఐగుప్తు దేశంలో ఏ విధంగా నువ్వు కాపాడి ఏ తెగులు వారి యొక్క గృహాలకు రాకుండా, మరణము వారి యొక్క గృహాలకు రాకుండా నువ్వు ఏ విధంగా కాపాడావో మమ్మల్ని కూడా ఆ విధంగా కాపాడి భద్రపరిచి నీ క్షమాన మగ్గు దయచేసి మమ్మల్ని నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసయ్య దివ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందును నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధమును క్షమించము. మమ్మల్ని శోధులను తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నవు తండ్రి. ఆమే. మన తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుడని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకు నిత్య సహవాసము, సమాధానము, ప్రియ దేవుని సంగమా కూడిన మనకు అందరికను, మరి ముఖ్యంగా సర్వలోకంలో ఉన్న ప్రజలకు అందరికను, ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంలో పాలు పొందిన వారికి ప్రభు వచ్చు పర్యంతరము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.